సార్, పవన్ కళ్యాణ్ గారి విషయంలో అంటే మీరు ఒక మాట మొన్న ఎక్కడో అన్నారు, ఏదో ఒక సందర్భంలో ఆయన మీకు దాహం వేస్తుందని చెప్పి ఆయన వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చారు సంథింగ్ ఏదో అని ఒక మాట అన్నారు. ఏంటి సార్ అది సిచ్యుయేషన్? అంటే అది తప్పుగా మీరు చెప్పకూడదు. సంస్కారం అదే అదే అందుకే అటువంటి వ్యక్తి దగ్గర కొంచెం నేర్చుకోవాల్సిన అవసరం. నేను ఆయన సంస్కారాన్ని చెప్తున్నాను, పాజిటివ్ వేలో చెప్తున్నాను, అడుగుతున్నాను. ఆయన కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి. అవును, మనం ఒకరికి పని చెప్పాలని చూస్తాం. అవును, పవన్ కళ్యాణ్ గారు ఇంకొకరికి పని చెప్పడానికి చూడడం, ఆయన పని ఆయన చేసుకోవాలని చూస్తాం. అంటే ఇప్పుడు ఎంత వయసు వచ్చినా మనం జర్నీ చేసే విధానంలో కలిసి మిత్రుల వలన కొన్ని మంచి ఆలోచనలు మంచి పనులు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా మనం 100% స్టూడెంట్ కాదు, పాస్ అయిన స్టూడెంట్ కాదు. అంటే ఇప్పుడు ఈవేళ మిమ్మల్ని కలిసాం, మీ దగ్గర మంచి ఏదైనా ఉన్నప్పుడు నేను దాన్ని రిసీవ్ చేసుకోవాలని అవసరం ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారిని కలిశాను, నేను నాకు ఆయన దాంట్లో కొన్ని విషయాలు నచ్చినాయి. నేను చాలా సిగ్గుపడ్డాను ఆ టైంలో. నచ్చిన విషయాలు ఇదే మీరు అడిగిన క్వశ్చన్కే చెప్తున్నా. మంచినీళ్ళు మీరు అన్నారు చూసారా, ఆ ఇచ్చిన విధానంలో నేను చాలా సై ఫీల్ అయ్యాను. ఆయన జనరల్గా నేను గొంతు కొంచెం అనీజీగా ఉంటే ఇలా చూసారు గబుకుని ఆయన ఐడెంటిఫై చేసి ఇచ్చారు. ఆయన వెళ్ళి స్వయంగా తీసుకుని వచ్చి ఇచ్చారు. అంటే అది గొప్ప అన్నా సంస్కారం, అది సంస్కారం, ఆయన యొక్క సంస్కారం, అది ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క బిహేవియర్. అది నేనే కాదు, ఎవరన్నా ఆయన 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 సిస్టమ్ అది. ఓకే, మనం ఏం చేస్తాం, ఎవరినో పిలుస్తామంటాం. నేను ఇప్పుడు ఆ సిస్టంలో పోయాను, నేను ప్రశ్నించుకున్నాను ఆయన స్థాయి ఏంటి, ఆయన ఏంటి, ఆయన ప్రవర్తన ఏంటి. మనం నేర్చుకోవాల్సిన విషయం అది, నేర్చుకున్నాం. మీకు బాలయ్య గారి సినిమాలు బాగా ఇష్టమా, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు బాగా ఇష్టమా? సినిమాలు ఎక్కువ చూడండి. ఏదైనా హిట్ అంటే గబ్బర్ సింగ్ చూశాను నేను 2 సార్లు. హిట్ సినిమాలు అంటే చూస్తుంటాను. ఎప్పుడు సినిమాకి వెళ్ళడం కూడా ఇబ్బంది కదా మాకు. కానీ ఎప్పుడో అంటే ఇంకా ఫ్యామిలీతో వెళ్ళాల్సి రావచ్చు కదండి, అందరూ సరదాగా కొన్నిసార్లు. సార్, అలాంటి సమయం దొరుకుతుందా సార్ మీ రాజకీయ నాయకులు లేకపోతే మీకు? కష్టం. మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్? అంటే యాక్చువల్గా నాయకులు అనగానే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో 24/7 అందుబాటులో ఉండాలి. అందుబాటులో అంటే ఎంత మంచి చేసినా ఒకసారి అందుబాటులో లేకపోతే వాడు తిడతాడు అవతల వాడు, నాకు ఫలానా నాయకుడు ఫలానా పని చేయలేదనో లేకపోతే నాకు అందుబాటులో లేడేనో ఏదేదో రకరకాలుగా. అంటే ఎంత మంచి చేసినా ఒక చిన్న పొరపాటు జరిగితే అది బ్యాడ్ అయిపోద్ది. సో ఇలాంటి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు మీరు గత 20 ఏళ్ళగా 22 ఏళ్ళగా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే ఎలాగా అంటే ఫ్యామిలీకి సమయం కేటాయిస్తూ జనాన్ని సమన్వయపరుస్తూ కార్యకర్తలకి సమన్వయం చేసి ఫ్యామిలీ కంట జనాలకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం. మీకు తెలియదు ఏముందండి, కొంచెంసేపు భార్య దగ్గర కొంచెం లవ్లీగా 2 కౌలు చెప్తే మళ్ళీ వారం రోజులు మన జోలికి రారు, అంతే కదా, అర్థం చేసుకోమంటే అయిపోయాయి. ప్రతి మగవాళ్ళు మీలాగుంటే ఏ స్థాయి లీడర్ అన్నా పొలిటికల్గా ఉన్నప్పుడు అర్థం చేసుకోమని భార్యని రిక్వెస్ట్ చేసుకోవాల్సిందే, అందులో తేడా లేదు. పైకి చెప్పి అనే గప్పాల పైన పుల్లి అంటారు కానీ, అంటే ఇంట్లో సపోర్ట్ కూడా కావాలి మనకి. రాజకీయానికి వెళ్ళాలంటే ఇంట్లో సపోర్ట్ లేకపోతే, భార్య పిల్లల సపోర్ట్ లేకపోతే ప్రజలకు సేవ చేయలేం. ఆ సపోర్ట్ నాకు మెండుగా ఉంది, నాకు నిండుగా ఉంది సపోర్ట్. చాలామంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి, దేశానికి రాజైనా తల్లికి కొడుకే, అలాగే ఎంత గొప్ప కూడా కొంత మనం కూడా కొంత ఉన్న కొంత టైంలో వాళ్ళకి కొంచెం రెస్పాండ్ అవుతే వాళ్ళు కూడా మన జోలికి రారు. సార్, మీరు మేడం గారు భువనేశ్వర్ గారు అప్పట్లో వచ్చారు, ఆవిడ కూడా తిరిగారు కదండి. సో ఆవిడ యాక్చువల్గా అంతకుముందు ఎప్పుడు రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొలేదు, కానీ చంద్రబాబు గారు జైలు ఉదంతం తర్వాత ఆవిడ జనంలోకి రావడం, జనంతో మమేకం అవడం, అంటే మీ పార్టీ విధానాలను బయటికి తీసుకుని వెళ్ళడం, అక్కడ చంద్రబాబు గారు ఉదంతంలో చనిపోయినా లేకపోతే అందులో వాళ్ళకి ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళందరికీ హెల్ప్ చేయడం ఇలాంటివి చేశారు కదండి. మేడం గారిని అంటే భువనేశ్వర్ గారిని చూడగానే మీకు ఏమనిపించింది, ఆమె ఆలోచన విధానం ఎంతా చూసి ఏమనిపించింది అండి? ఆవిడ మాకు తల్లి సమానులు, తల్లికి బాధ్యత, తల్లి బాధ్యత నాకు కూడా ఉంది తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అని చెప్పి ఆవిడ బయటకు వచ్చారు. ఆవిడ ఎప్పుడు బయటికి రారు. ఇప్పుడు కొడాలి నాన్నగారు గెలవబోతున్నారా సార్? అక్కడ అంటే మీ అంచనా, మీ ఆలోచన ప్రకారం వైసీపీలో ఉన్న నాయనులు అందరూ కూడా నాగలోకం పోతారండి. ఇక్కడ ఎవడ ఉండడం వంశీ గారు అండి, వల్లభనేని వంశీ గారు అంతా టీం అందరూ పోతారు, ఎవడ ఉండడం అందరూ. ఇప్పుడు యాక్చువల్గా అంటే మీరు చాలాసార్లు ఒక మాట అన్నారు టీడీపీ నాయకులు వాళ్ళందరూ ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారు వైసీపీ నాయకులని. అంటే
మీ మీద కొంత దాడులు చేస్తున్నారని ఇట్లాగని రకరకాల ఆరోపించారు. అంటే అందులో నిజ నిజాలు సరే బయట జనానికి ఈ అంటే ఓటు రూపంలో తెలుస్తాయి. అట్లాగే మీ గవర్నమెంట్ ఒకవేళ వస్తే మీరేమైనా ప్రతీకారమైన చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా వాళ్ళ మీద? ప్రతీకార చర్యలు తీసుకోవడానికి రౌడీలం కాదు కదా మేము. చట్టరీత్యా చట్టాన్ని డీవియేట్ చేసి నువ్వు తప్పేమైనా చేసినా ఆఫీస్ రావనంటే రాజకీయ నాయకుడైనా కేసుని రీఓపెన్ చేసి అవతల వ్యక్తి ఏదైతే న్యాయం జరగకుండా నష్టపోయాడో అతను న్యాయం జరిగేలాగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అంతే, చట్టానికి లోబడే ఉంటుంది. ఏదన్నాను మీరు గంజాయి అమ్మారు, క్యాసినో క్లబ్ నడిపారు, ఇది క్లబ్ కాదు, ఇది మన ఇది మామూలుగా ఏదైతే ఏదో అభిషేకం పూజ పెట్టుకున్నామని చెప్పి రిపోర్ట్ రాశారు పోలీసులు, మీకు కేసు నుంచి పక్కకు పెట్టారు, అది క్లబ్ అది నడిపింది, ఎవిడెన్స్ సిసి ఫుటేజ్ అన్నీ ఉన్నాయి, అయినా మీరు న్యాయం చేయలేదు. మేము న్యాయం చేస్తాం. ఇప్పుడు మీరు గంజాయి అమ్ముతున్నారు, లేదు శివుడి బూది అన్నారు, అది ఈ బూద గంజాయి అన్నది ఇప్పుడు తెలుస్తారు. అంటే రెడ్ బుక్ ఉంది కదా, రెడ్ బుక్ లోనే చట్ట ప్రకారం చేస్తారు. అదే కూడా చట్ట ప్రకారం సార్, చట్ట ప్రకారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో మంచి విషయాలు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మీకు నచ్చిన విషయాలు ఏమైనా ఉన్నాయా? మంచి విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంచి విషయాలు ఏమున్నాయి? 50 కేసులు తెచ్చుకోవాలా మంచి నచ్చాలంటే? ఆయన రోల్ మోడల్ ఎవరికైతే కాదు. నాకైతే నాకు చంద్రబాబు నాయుడు రోల్ మోడల్. అంతే, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ఆయన దగ్గర పనిచేయడం నాకు గర్వం. ఈ కొద్ది కాలంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా గర్వంగానే ఉంది, చాలా లవ్లీగా ఉంది, ఫ్రెండ్లీగా ఉంది. ఈ మధ్య ఎలక్షన్ తర్వాత మాట్లాడుకున్నారు సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు? లేదు, తర్వాత కలవలేదు. కలవలేదు ఆయన 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 వర్క్లో ఆయన బిజీగా ఉన్నారు. ఓకే, రేపు వస్తారు కదండి? రారు, నా ఉద్దేశం రారు. ఆయన హెడ్ ఆఫీస్లో ఉండాలి కదా, రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ అయిన సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ వర్మ గారి మైత్రి బంధం పిఠాపురంకి ఏ విధంగా ఉపయోగపడబోతుంది? ఫుల్ అభివృద్ధి పదంలో దూసుకుపోద్ది. అంటే ఎలా ఊహించవచ్చు పిఠాపురంని? రాష్ట్రంలో రోల్ మోడల్గా ఊహించవచ్చు. అంటే ఇందాక టెంపుల్ టూరిజం అన్నారు, అది కాకుండా ఇంకేమైనా అంటే ఇక్కడ చాలా ఉంటాయి. అప్పుడు ఏమన్నా అంటే దాన్ని స్టడీ చేసి ఏ విధంగా, అప్పుడు ఆల్రెడీ ఎస్సీజెడ్ ఉంది, ఎస్సీజెడ్లో ఇండస్ట్రీస్ తెస్తారు, అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి అందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించడం ఇవన్నీ ఉంటాయి. నేను నాకు తెలిసి ఇక్కడ అంటే నేను కొంతమంది యూత్తో మాట్లాడినప్పుడు, ఎలక్షన్ ముందు మాట్లాడినప్పుడు చాలామంది యువత ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేశారండి. అంటే ఇక్కడ మాకు సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి, అది పక్కన పెడితే మాకు ఎలాంటి అభివృద్ధి, అంటే ఒక ఉద్యోగం కోసం ఎక్కడికో వెళ్ళాలి, ఎస్సీజెడ్ 8000 ఎకరం ఉందంటున్నా కదా, దానికి సంబంధించి అది పక్కగా మీరు పక్కగా చేస్తారు మీ గవర్నమెంట్ వస్తే? యాక్చువల్గా మొన్న 800,000 ఉద్యోగాలు అని అన్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు. 8 లక్షలు సార్? 2 లక్షలు? 4 లక్షలు. 4 లక్షలు. సో అది పక్కగా చేస్తారు. సరే సార్, 2024 ఇప్పుడు మీరు రాబోతున్నారని అంటున్నారు, సరే వస్తారు అనుకుందాం, 2029 లోకేష్ గారిని అప్పుడైనా ముఖ్యమంత్రిగా చూడొచ్చా? అప్పుడు ప్రజల పరిస్థితిని బట్టి, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని బట్టి. సరే సార్, లాస్ట్ క్వశ్చన్, కూటమి ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి రోల్లో ఉంటే బాగుంటుందని ఒక స్నేహితుడిగా, అంటే ఈ స్నేహబంధం ఈ మధ్య ఏర్పడింది కాబట్టి అడుగుతున్నాను, మీరు భావిస్తున్నారు లేకపోతే టీడీపీ నాయకుడిగా మీరు భావిస్తున్నారు? ఆయన ఇష్టం వచ్చిన రోజుల్లో ఎలాగున్నా మేము అభినందన. అంటే కాదు సార్, పలానా పలానా అయితే బాగుంటుంది. కూటమి అన్నది అందుకని ఆయన భాగస్వామి, ఆయన నచ్చిన రోజులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు నిర్ణయించుకుని ఎలా ఉంటే అలాగా దాన్ని మేమందరం యాక్సెప్ట్ చేస్తాం. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఆ అండర్స్టాండింగ్ని అంటే మీ దగ్గర నుంచి చూసారు కదండి, ఎలా అనిపించింది సార్? అంటే ఇద్దరు నీతికి నిజాయితీకి మారిపోయారు. ఇద్దరు పేదవాళ్ళకి అభివృద్ధి చేయాలని ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఇద్దరు, ఈ పరిపాలన పారదోలాలను ఆలోచించే వ్యక్తులు ఇద్దరు, అందుచేత మైండ్ ఇద్దరిదే ఒకే విధంగా ఉంది కాబట్టి కరెక్ట్గా కలిసింది. ఇది ఒక 20 ఏళ్ళు బంధం ఉంటుంది, అందులో తేడా లేదు. సార్, మంత్రి కాబోతున్నారట మీరు, బయట జనాలు అంటే మీ అభిమానులు కానీ జనాలు కానీ అనుకుంటూ ఉన్నారు, అంటే ఎమ్మెల్సీ అయిన తర్వాత వర్మ గారు మంత్రిగా కూడా ఉండబోతున్నారు. నేను ఇందాకనే చెప్పాను మీకు, ఇద్దరు అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వర్మ గారి యొక్క సేవలు కానీ, వర్మ గారి యొక్క అవసరం కానీ, వర్మ గారి యొక్క పని కానీ ఎక్కడ అవసరం వాళ్ళు నిర్ణయిస్తారు, అక్కడ సంతోషంగా పనిచేస్తారు. అంటే ఒకవేళ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిచి మీకు నచ్చిన పోర్ట్ఫోలియో మీరు తీసుకోండి అని అంటే ఏది ఎంచుకుంటారు? నేను చెప్తున్నాను, నా అవసరం ఇద్దరు అధ్యక్షులకి, నేను ఎక్కడ ఉపయోగపడతాను అనే ఆలోచన వాళ్ళిద్దరికీ ఎలా కలిగితే ఆ కలిగిన ఆలోచన ప్రకారం ఉంటాను. మీరు ఒకవేళ ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత కూడా ప్రజల్లోనే ఉంటారా? అంటే ఎమ్మెల్యేలు అంటే నాకు తెలిసినంత వరకు ఎమ్మెల్యేలు ఎక్కువ ప్రజల్లో ఉంటారు, ఎమ్మెల్సీలు కొంచెం తక్కువ ఉంటారు. నేను ఎమ్మెల్సీ ఇచ్చినా ఇవ్వకపోయినా వర్మ ఆల్రెడీ 20 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాడు, నేను చనిపోయే వరకు ప్రజల్లోనే ఉంటాం, అందులో తేడా లేదు సార్. అంటే 22 ఏళ్ళుగా మీరు
జనంలో ఉన్నారు. అంటే జనంకి ఎక్కువ అందుబాటులో ఉండడం వలన జనం ప్రేమ మీ మీద ఎక్కువ ఉందా, లేకపోతే జనంకి ఎక్కువైనా సహాయపడుతూ ఉంటారా, ఏంటి? నేను సహాయం ఒకటి, కష్టంలో ఎక్కువ ఉంటాను, అందుబాటులో ఒకటి. నా గురించి అతని టైం వేస్ట్ అవ్వదు. నేను 7 గంటలకల్లా పిఠాపురం ఉదయం ఆఫీస్లో ఉంటాను, రాత్రి 9 వరకు. ఈ మధ్య సమయంలో 3 మండలాలు 2 టౌన్లు కూడా నేను టచ్ చేస్తాను. ఎవరైనా సమస్య ఉంది గ్రామంలో అంటే వాళ్ళని పిలిపించుకున్నాను, నేనే గ్రామంలోకి వెళ్తాను. ఎందుకు అడిగానంటే ఈ మాటని, నేను అంటే ఎలక్షన్ ముందు కొంత అంటే బైట్స్ ఇలాంటివి వాళ్ళ సర్వే చేసినప్పుడు చాలామంది యువకులు, చాలామంది అంటే పెద్దలు వీళ్ళు ఒక మాట అయితే అన్నారు, వర్మగారు చెప్తే అంటే వర్మగారు కోసం మేము ఓటేస్తాం. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఓకే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, పవన్ గారిని అభిమానిస్తాం ఆయనకి, కానీ వర్మగారు ఎవరికేయమని చెప్తే వాళ్ళకే ఓటేస్తాం అని అంత కాన్ఫిడెంట్గా చెప్పారు సార్. అంటే ఇది ఏదో ముఖస్థుతి కోసం చెప్పట్లేదు, నిజంగా అదే మాట అన్నారు. వర్మగారే మా ఎమ్మెల్యే ఇందాకలు కూడా నేను అన్నాను కదండి, ఫస్ట్లో కూడా నా క్వశ్చన్ అడిగాను కదా. సో అంత అభిమానం ఎలా సంపాదించుకున్నారు? అంటే అందరూ కూడా నన్ను కుటుంబ సభ్యుడిగా చూస్తారు, చిన్నపిల్లలతో సహా వర్మ అంటారు, ఆ క్వశ్చన్తో పిలుస్తారు. ఆ ఆప్యాయతతోటి అందరూ నేను పోటీ చేస్తాను కదా అని చెప్పి వాళ్ళు చాలా ఆశతో ఉన్నారు. ఈ పొత్తు విషయంలో ఈ విధంగా అయ్యేసరికి ఎలాగే జనరల్గా ఎక్కడైనా కొంత నిరాశలు కోల్పోవడం కరెక్టే కదా. దాంతో మనం ఏం చేసామంటే ఈ విధంగా జరిగింది, జరిగిన వాస్తవం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడింది. ప్రతి ఒక్క బీసీల ఏరియాల్లో అన్ని వర్గాల్లోనే, నాకు ఒక వర్గంలో కాదు అన్ని వర్గాల్లోనే నా కుటుంబం, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పరిస్థితిలో మనం పవన్ కళ్యాణ్ గారు 144 సీట్లు మోస్తున్నారు, మనం 21 మోస్తున్నాం, అందులో పెట్టాపురం ఒకటి, మనం ఎట్టి పరిస్థితుల్లోనే మన ఓటు కళ్యాణ్ గారికి వేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకోలాగా కూడా నేను చెప్పడం జరిగింది. 2014లో నా గుర్తేంటి, ఉంగరం అండి, అంటే ఇండిపెండెంట్గా, ఇండిపెండెంట్ రెబల్ అభ్యర్థిగా. ఇప్పుడు నా గుర్తు గ్లాస్. ఓకే, ఓటేయండి, మీకు ఇవన్నీ ఎందుకు, వాళ్ళ పేర్లు ఈ పేరు ఎవరి పేర్లు అక్కర్లేదు, గ్లాస్ కొట్టండి, మళ్ళీ వర్మ మీకు అందుబాటులో ఉంటాడు, కళ్యాణ్ గారు కూడా చాలా మంచి వ్యక్తి, మనకు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా సహాయ సహకారాలు ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు, మనం గ్లాస్ కోటేస్తే అని ఈ విధంగా ఎడ్యుకేట్ చేసి, ఈ ఎడ్యుకేట్ చేయడంలో చాలా ప్రెషర్ బిల్డప్ అయింది, నాకు ఇబ్బంది కూడా కలిగింది. అయినా ఊమని వరకు వదలలేదండి, మీటింగ్ 1 గంటలో ఈ మీటింగ్, 1 గంట అయినా ఉన్నాయి, 2 గంటలు అయినా ఉన్నాయి, 3 గంటలు అయినా ఉన్నాయి, ఆ విధంగా మనం ఓటు ట్రాన్స్ఫర్ని చేసుకుంటారు. సార్, చంద్రబాబు గారి దగ్గర నుంచి మీకు ఎమ్మెల్సీ హామీ అనేది మాట అయితే మీకు వచ్చింది, అంటే ఒక హామీ వచ్చింది, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏమైనా హామీ ఏమైనా వచ్చిందా? ఆయన కూడా చాలా నీతి నిజాయితీ వాస్తవాన్ని ఒప్పుకునే మనిషి అండి, ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. ఆయన సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉంటుంది, అందులో తేడా లేదు, చాలా మీటింగ్లో చెప్పారు ఆయన. అంచేత అంటే మనం కూడా నిష్కల్మషంగా నిస్వార్థంగా కసితో అత్యధిక మెజార్టీ రావడానికి నేను, నా భార్య, నా కొడుకు అందరం కలిసి పనిచేస్తాం, నా తెలుగుదేశం పార్టీ కుటుంబం. ఎవడు ఎన్ని కుక్కలు మురిగినా మాకు సంబంధం లేదు, కానీ మీరు ఇందాక ఏదో ప్రశ్న వేశారు వైసీపీ వాళ్ళు అన్నారని, నేను పట్టించుకోను, నా మనస్సాక్షి ఎలా ఉందో అలా వెళ్తాను, అది ఆయనకి తెలుసు. అంచేత ఎవరు పవన్ కళ్యాణ్ గారు అవునని, చంద్రబాబు నాయుడు గారు అవునని నన్ను, నేను ఎక్కడ ఉపయోగపడతాను అన్నది అలా ఆలోచన చేసుకున్నప్పుడు అక్కడ నేను పనిచేస్తాను. సార్, కొంతమంది ఈ మధ్య చాలా ఒక క్వశ్చన్ అయితే చాలా ఎక్కువగా రైజ్ చేశారండి, పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప కథానాయకుడు, అలాగే ఒక అద్భుతమైన జనాకర్షణ ఉన్న నాయకుడు, ఆయన కోసం చిన్న చిన్న టీవీ ఆర్టిస్టులు ఇలాంటి వాళ్ళు వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది, అంటే ఒక ఓటమి భయం మొదలవడం వలన దాంతోనే టీవీ ఆర్టిస్టులు కావచ్చు, జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు వచ్చి పవన్ గారికి సపోర్ట్ చేయమని, ఓటేయమని ప్రచారం చేశారు అని చెప్పి వైసీపీ వాళ్ళు కానీ కొంతమంది ప్రజలు కూడా అనుకున్న సందర్భాలు ఉన్నాయండి. అలాంటిది ఏమైనా ఎలా ఉంటుంది అంటే, ఒక సీనియర్ సెలబ్రిటీ సినిమా యాక్టర్ అవడం వలన ఆయన దగ్గర పెరిగిన టీం చాలా ఉంటుంది, ఆయన కనుసైగితో, ఆయన మాటతో, ఇప్పుడు ఆయన ఎవరో భుజమే చేసేయడం కూడా ఆర్టిస్ట్ని 10 మంది పెట్టుకుంటారు, ఆ కృతజ్ఞతతో వాళ్ళు వచ్చి ఓట్లు ఏం మార్చేస్తారని కాదు, ఏ పవన్ కళ్యాణ్ గారు చెప్పి రాలేదు ఎవడన్నా,
ఎవరికాడు వచ్చి ఒక ఊరు తిరిగి వెళ్ళిపోయేవారు. స్వచ్ఛందంగా వచ్చారండి, ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా. పవన్ కళ్యాణ్ గారు ఎంత పిలుస్తారు, ఎవరిని పిల్లలేదు, ఆయన రమ్మనలేదు. ఎవరికాడు వచ్చి వెళ్ళిపోయేవారు, ఒక ఊరు తిరిగేసి వెళ్ళిపోయేవారు. ఆయన కూడా అడిగిన మాట లేదు, ఆయన వెళ్ళి కలిసిన వాస్తవం కూడా లేదు. అంటే ఏదో నేను వచ్చాను, నేను ఆయనకి కనపడాలి, నా ఫోటో ఆయనకి చూపించాలి, నేను పనిచేసాను చెప్పాలన్న ఆలోచనతో ఎవరు రాలేదు. వాళ్ళ మనస్తృప్తికి వచ్చి మా యాక్టర్గా, వాళ్ళ దృష్టిలో యాక్టర్ అంటారు, మేము నాయకుడు అంటాం, గెలవాలని ఆలోచిస్తే వాళ్ళు వచ్చి ఒకసారి సరదాగా చూసుకుని వెళ్ళారు. అది సార్, ఇప్పుడు యాక్చువల్గా వంగగీత గారు ఒక మాట అన్నారు, అంటే అప్పట్లో చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, వీడియో బయట మా తమ్ముడిని, అంటే మా తమ్ముడు సొసైటీ కోసం లేకపోతే ఎంతో సాక్రిఫైస్ చేశాడు, అలాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లో లేకపోతే శాసనసభలో ఒక ప్రాతినిధ్యం వహిస్తే చాలా బాగుంటుంది, సో అతన్ని గెలిపించండి అని చెప్పి లాస్ట్లో, అంటే చిరంజీవి గారు చాలాసార్లు ఇక్కడికి వస్తారు అని అనుకున్నారు. అంటే చాలామంది అప్పుడైతే వార్తలు అయితే వచ్చాయి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడానికి పిఠాపురం రాబోతున్నారని, కానీ అదైతే జరగలేదు. కానీ ఒక వీడియో బయట అయితే రిలీజ్ చేశారు ఆయన. అప్పట్లో వంగగీత గారు కూడా ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి తమ్ముడు ఎలాగైతే తమ్ముడు ఎలాగవుతాడో నేను చెల్లిని అవుతాను, ఎందుకంటే నేను ప్రజారాజ్యం నుంచి వచ్చిన నాయకురాలని, ఆయన ఆశీస్సులు పవన్ కళ్యాణ్ కూడా నా మీద ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇలాగని అన్నారు. సో అంటే చిరంజీవి గారి ఆశీస్సులు వంగగీత గారి మీద కూడా ఉన్నాయా సార్? అవి ఆశీస్సులు కావాలనుకున్నప్పుడు ప్రజారాజ్యం నుంచి అంటే మరి జనసేనకి వెళ్ళాలి కదా, ఊరెండు పార్టీలు తిరిగి. నేను మాకు అన్నగారు మాకు తమ్ముడు అంటే ప్రజలేమి హర్షించరా, ఏదో ఓట్లు సానుభూతి పొందామనే ఆలోచన తప్పితే వేరేది లేదు. నీ క్యారెక్టర్ కరెక్ట్గా ఉండి ఏ పార్టీ మార్కండా ఉండి కంటిన్యూటీ ఉండి లేకపోతే గ్యాప్లో ఉండి ఖాళీగా ఉండి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు వెళ్ళి జాయిన్ అవ్వాలి వంగగీత. అప్పుడు ఆవిడ ఇంకో మాట కూడా అన్నారండి, నాకు వ్యతిరేకంగా 100 మంది వచ్చినా నా వెనకతల జగన్ అనే ఒక శక్తి ఉంది అని. శక్తి జైల్లో ఉంటుంది కదా అంతే. సార్ ఇంకా ఫైనల్గా అడుగుతున్నాను, అంటే చాలామంది ఇప్పుడు రాజకీయ అంటే జ్యోతిష్యులు చాలామంది చెప్తారు, మీరు జ్యోతిష్యులు కాదు కానీ ఒక నాయకులుగా అడుగుతున్నాను, అంటే చాలామంది అంటూ ఉన్నారు తర్వాత చంద్రబాబు గారి లైఫ్ ఇలా ఉండబోతుంది, జగన్ గారి లైఫ్ ఇలా ఉండబోతుంది, వాళ్ళ భవిష్యత్తు ఇలా ఉండబోతుంది ఇలా అని. ఒక సీనియర్ నాయకుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను, చంద్రబాబు గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, జగన్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు ముఖ్యమంత్రి, జగన్ గారి భవిష్యత్తు ప్రతిపక్ష నాయకుడు. రేపు మళ్ళీ బెయిలు తగ్గిపోతే చర్లపల్లి జైలు అంతే. ఓకే, సో చంద్రబాబు గారు అంటే మీరేమనుకుంటున్నారు సార్? చంద్రబాబు గారు ఇంకెంతకాలం అంటే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు? నేను అనుకోవడం ఏంది, ప్రజలు అనుకోవాలి కదా. మేము పార్టీ లీడర్గా మాకు ఎప్పుడు అయినా ఉండాలని అనుకుంటాం, ప్రజా నిర్ణయం ప్రకారం నడుస్తుంది ముందుకి. ప్రజలు ఇప్పుడు ఆయన పాలన కోరుకున్నారు. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్టర్ కూడా తీసుకుని వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీకి చాలా దూరంగా జరిగారు, సో ఇలా అని చెప్పి ఎలక్షన్ ముందు కొంతమంది తీసుకుని వచ్చారు. సో ఆయన అంటే ఆయన అభిమానులు వాళ్ళు టీడీపీ పార్టీకి ఏమైనా వ్యతిరేకంగా చేశారా? అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ గారు అవనండి, ఇంకొక రావనండి, ఎవరైనా తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది, నిరంతరం పార్టీకి 24 గంటలు కష్టపడతానంటే ఎవరినన్నా స్వాగతిస్తుంది, కష్టపడినోడికి గుర్తింపు ఉంటుంది అంతే లాజిక్. అంటే ఆయన ఫుల్ ప్లెజ్డ్గా రాజకీయాల్లోకి వస్తే అప్పుడు నేను ఉన్నానండి, నేను ఊరంతా వ్యాపారాలు చేసుకుని ఏదో నెలకోసారి ఆయన అంటానంటే తప్పదు కదా. నా యొక్క శక్తి పార్టీకి దారిపోయాలి, దారిపోసినది పార్టీ ఆటోమేటిక్ గుర్తిస్తుంది. ఈవేళ లోకేష్ గారు దారిపోసారు గుర్తిస్తుంది, లేకపోతే ఆయన ఇక్కడ లోకేష్ ఇక్కడ రావాల్సిన పని ఉంది, శుభ్రంగా యూఎస్లో హాయిగా ఉండొచ్చు కదా అని. నిరంతరం పార్టీకి పనిచేస్తున్నారు, రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నాడు, పార్టీ గుర్తించింది. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అని గుర్తించలేదు, పార్టీలో ఒక కార్యకర్తగా గుర్తించి అంచెలంచెలుగా ఆయన పైకి వెళ్ళారు, ఆయన పార్టీకి ఆ విధమైన సేవ చేశారు. సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలన్నీ మానుకొని ఒకవేళ వస్తే, ఒకవేళ టీడీపీ పార్టీలోకి వస్తే పని చేయొద్దామని, లోకేష్ గారి స్థాయిలో నిలబెడతారా సార్? స్థాయి రావడం రావడం ఎవరికి స్థాయి ఉండదండి, మన యొక్క వర్కింగ్ ప్రోగ్రెస్ని బట్టి స్థాయి నిర్ణయిస్తారు. ఎవరెవరు వచ్చేస్తే స్థాయిలు ఇచ్చేసి పైన కూర్చోబెట్టి మా మీద పెట్టమంటే కుదరదు కదా. నువ్వు పనిచేసి విధానాన్ని బట్టి, నువ్వు పార్టీకి చేసి కష్టాన్ని బట్టి నీకు ఆటోమేటిక్గా స్థాయి వస్తాయి. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అవుతాననుకున్నానా, నేను పార్టీ కష్టపడ్డాను కాబట్టి నాకు ఎమ్మెల్యే స్థాయి ఇచ్చాను.